సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది సీతమ్మ కూతురు వాసవి పదవ తరగతి పరీక్షలు రాసింది ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది హోటల్ పనులలో తల్లికి తోడుగా ఉండసాగింది వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించింది అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళాలను స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది అయితే వాటిలో రుచి తగ్గించింది సీతమ్మ ఇదేమిటంటే ఇలాగైతేనే హోటల్కి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది అని అన్నది అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు అప్పుడు సీతమ్మ ఆకలికి కావాల్సింది ఆకర్షణ కాదు రుచికరమైన తిండి తిండి విషయంలో పైపై మెరుగులకు ఎవరు మోసపోరు ఏ విషయంలోనైనా పైపై మెరుగులనేవి మంచిది కాదు ప్రతిరోజు ఎవరు పది రకాల కూరలు వండుకోరు రుచికరంగా ఒకటి లేక రెండు మాత్రమే వండుకుంటారు తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురుతో అంది తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుంది